మామిడి చెట్టు గర్వం ఒకానొక ఊరిలో శివ మరియు కమల అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు వారు ఆ ఊరి జమీందారు గారి ఇంట్లో పని చేసుకుంటూ జీవనం సాగించేవారు శివ జమీందారు గారి తోటలో పని చేసేవాడు కమల జమీందారు గారి ఇంట్లో పని చేసేది శివ జమీందారు గారి తోటలో మొక్కలకు నీళ్లు పెట్టి తోటను శుభ్రంగా చూసుకునేవాడు కమల జమీందారు గారి భార్యకు సహాయం చేస్తూ ఉండేది అప్పుడు ఒక రోజు తోటలో ఉన్న మామిడి చెట్లు నాటాలని జమీందారు గారు మామిడి మొక్కల్ని తెప్పిస్తారు శివ ఆ మొక్కల్ని తోటలో నాటగా రెండు మొక్కలు మాత్రం మిగిలిపోయాయి వాటిని జమీందారు గారు అరే శివ ఈ మొక్కల్ని నువ్వు ఇంటికి తీసుకుపోరా అని చెప్తారు వెంటనే శివ అయ్యగారు మా ఇల్లు అసలే చిన్నది ఈ మొక్కల్ని నేను ఎక్కడ నాటనయ్యా అనని శివ అన్నాడు జమీందారు గారు ఇల్లు చిన్నదైతేనేం మీ ఇంటి ముందు ఖాళీ స్థలం ఉందిగా దానిలో ఈ మొక్కల్ని పెంచుకో అని అన్నాడు వెంటనే శివ సరే అయ్యగారు అని ఆ రెండు మొక్కల్ని తీసుకొని ఇంటికి వెళ్తాడు అక్కడ శివ కమల ఇద్దరూ కలిసి ఆ రెండు మొక్కల్ని ఇంటి బయట ఖాళీ స్థలంలో నాటుతారు వాటికి నీళ్లు పోస్తూ మొక్కల్ని పెంచుతారు కమల మొక్కలకు నీళ్లు పోస్తూ ఈ మొక్కలు పెరిగి పెద్దవి అవ్వగా మాకు మంచి రుచికరమైన పండ్లు ఇస్తాయి అని అనుకుంటూ వాటికి రోజు నీళ్లు పోస్తూ ఉండేది కొన్ని సంవత్సరాలు గడిచాక మామిడి మొక్కలు కాస్త పెరిగి పెద్ద మామిడి చెట్లుగా మారిపోయాయి ఇంతలో వసంత ఋతువు వచ్చేసింది చెట్లకు పాత ఆకులు రాలిపోయి కొత్త ఆకులు వస్తాయి కొత్త పూత మరియు కొత్తగా కాయలు కాస్తున్నాయి శివ నాటిన చెట్లకు కూడా కొత్తగా పూత పూసి మంచి మామిడి పండ్లు కాస్తున్నాయి అప్పుడు రెండు మామిడి చెట్లు ఇలా మాట్లాడుకుంటున్నాయి రెండో చెట్టు చూసావా నా పండ్లు నీ పండ్ల కంటే పెద్దవిగా ఉన్నాయి రుచిగా కూడా ఉంటాయి దానికి మొదటి చెట్టు నా పండ్లు తీయదనానికి మారుపేరు నీ పండ్లు పెద్దగా ఉన్నా అంత రుచిగా ఏం ఉండవులే అని అంటుంది వెంటనే రెండవ చెట్టు నా పండ్లేం తక్కువనా నా పండ్లు పెద్దవిగా తీయగా ఉంటాయి అందరూ నా పండ్లే తింటారు అని వాదించుకుంటూ ఉంటాయి తర్వాత శివ మరియు కమల పండ్లను కోసి చుట్టుప్రక్కల ఊళ్ళల్లో అమ్మడం ప్రారంభిస్తారు కమల ఒకరోజు ఒక చెట్టు పండ్లను ఇంకొక రోజు ఇంకో చెట్టు పండ్లను అమ్మడానికి వెళ్ళేది అయితే మొదటి చెట్లు పండ్లు బాగా అమ్ముడుపోయేవి రెండవ చెట్టు పండ్లు పెద్దవిగా ఉన్నా అంత తీయగా లేకపోవడం వల్ల అంతగా కొనేవారు కాదు అయితే ఇలా కొన్నేళ్లు గడిచాక మళ్ళీ వసంతకాలం వచ్చింది ఈసారి మొదటి చెట్టుకు పూత సరిగ్గా పూయలేదు రెండవ చెట్టుకు మాత్రం ఇంతకు ముందులాగా పూత బాగా పూసింది పండ్లు కూడా బాగా పండాయి మొదటి చెట్లకు పండ్లు సరిగ్గా పండలేదు అయితే రెండో చెట్టు తనకు ఎక్కువగా పండ్లు కాశాయని గర్వంతో మొదటి చెట్టును ఏడిపించడం ప్రారంభిస్తుంది వెంటనే రెండవ చెట్టు నాకు చూడు ఎన్ని పండ్లు కాశాయో ఇప్పుడు అందరూ నా పండ్లే తింటారు నన్నే మెచ్చుకుంటారు ఇక నీ పని అయిపోయింది మన ఇంటి యజమాని నిన్ను కొట్టిపడేసి ఇంటి సామాను చేయించుకుంటాడు అని నవ్వడం ప్రారంభిస్తుంది మొదటి చెట్టు నవ్వడం కాసేపు ఆపుతావా అటు చూడు పిల్లలు వస్తున్నారు ఇక నీ పని అయిపోయినట్టే అని అంటుంది ఇంతలో పిల్లలు వచ్చి పండ్లు బాగా కాసిన రెండవ చెట్టుకి రాళ్ళు విసరడం ప్రారంభిస్తారు ఆ రాళ్ళ దెబ్బలకు పండ్లు రాలి క్రింద పడతాయి అవి తీసుకొని పిల్లలు వెళ్ళిపోతారు ఆ దెబ్బలకు రెండవ చెట్టు బాధపడుతుంది అప్పుడు మొదటి చెట్టు రెండో చెట్టుకి ఇలా చెప్తుంది అన్నీ ఉన్నాయన్న గర్వంతో విర్రవీగితే ఏమీ లేకుండా అయిపోతాయి అందుకే ఎటువంటి సమయంలోనైనా ఒకే విధంగా ఉండాలి నీకున్నాయన్న గర్వంతో పక్క వాళ్ళకి లేవనే అపహాస్యం చేయకూడదు ఎప్పుడూ ఒకే విధంగా ఉండాలి అని చెప్తుంది
అప్పుడు రెండవ చెట్టు తను తేసిన తప్పు తెలుసుకొని బాధపడుతూ మొదటి చెట్టుకి క్షమాపణ చెప్పి నీతో స్నేహంగా ఉంటాను అని చెప్పి అప్పటి నుంచి రెండు చెట్లు స్నేహంగా ఉంటాయి।